Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చాలా విచిత్రమైన పరిస్థితి వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో నెలకొంది. మనం రోజు మన దైనందిన జీవితంలో ఇవాళ చూసుకుంటే కనీసం ఒక చిన్న పక్షి కాకి చనిపోతే వందల కొద్ది కాకులు వచ్చి మా జాతి పక్షి చనిపోయింది అని చెప్పని అల్లాడతాయి. కానీ ఈ సమాజానికి సేవ చేయాలి, ప్రజలకు సేవ చేయాలి అనే కాంక్షతో మీడియాలో ఉద్యోగం చేస్తున్నటువంటి విలేకరుల్ని గొడ్డు కన్నా హీనంగా విచక్షణ రహితంగా కర్రలతో రాళ్లతో దాడి చేస్తే ఆ విలేకరుల సమాజం నోరెత్తకపోవటం అనేది కడు విడ్డూరంగా కనపడుతుంది. ఇది అసలు విలేకరుల సమాజం ఏమైపోయింది? ఏం చేస్తున్నారు విలేకరులు? అసలు హీనాతిహీనంగా ఒక అంటే మనం ఎక్కడన్నా ఒక చిరుతపూడి ఊళ్ళోకి వచ్చింది, లేకపోతే ఒక ఏనుగు ఊళ్ళోకి వచ్చిందంటే కూడా ఇంత ఘోరంగా క్రూరంగా దాడి చేయడం అనేది మనం చూడలేదు. కానీ ఉద్యోగం కోసం, జీతం కోసం కాదు, ప్రజల యొక్క సమస్యల్ని ప్రపంచానికి చెప్పాలి అనే ఒక కాంక్షతో ఉద్యోగంలో చేరి పగలు రాత్రి తేడా తెలియకుండా పనిచేస్తున్నటువంటి విలేకరుల్ని క్రూరాతి క్రూరంగా దాడి చేస్తే ఎక్విడేషన్ పాసులకైతే యూనియన్లు సంఘాలు బయలుదేరతాయి, మూడు నాలుగు టీవీలకు సంబంధించినటువంటి పేపర్లకు సంబంధించినటువంటి విలేకరుల్ని చితకబాదితే కొడితే చచ్చారో లేదో కూడా తెలియని పరిస్థితుల్లో బాధితే ఎలా ఇది అసలు పత్రికా ప్రపంచం ఏమైపోతుంది? ఏం జరుగుతుంది? తప్పుడు వార్తలు రాస్తే ఆ తప్పుడు వార్తకి నిరాధారమైనటువంటి ఉద్దేశపూర్వకమైనటువంటి తప్పుడు వార్తలు రాస్తే ఆ వార్త తప్పు అని ఖండించడానికి ఆ అధికారి రిజాయిండర్ ఇస్తే దాన్ని ప్రచురించాలి. ఆ ప్రచురించకపోతే లీగల్గా పరువు నష్టం వేయటానికి ఆ ఏది ఏ డిపార్ట్మెంట్ మీద అయితే ఆ పత్రికో టీవీయో వార్త ప్రచురం చేస్తే అచ్చేస్తేనో వారి మీద పరువు నష్టం దావా వేయొచ్చు. వారికి వేసే అధికారాన్ని కల్పిస్తూ ఒక జీవో ఇస్తే బజారెక్కి అన్ని మాటలు మాట్లాడినటువంటి వాళ్ళు మీ తోటి ఉద్యోగస్తులు పగలు రాత్రి తేడా తెలియకుండా పనిచేస్తున్నటువంటి చిరుద్యోగుల్ని ఆ రకంగా కొడితే ఏమైంది? పత్రికా సమాజం, విలేకరుల సమాజం ఏమైంది? ఇది చాలా దురదృష్టం. టీవీ నైన్ దీప్తి గారిని కానీ, లేదా ఎన్టీవీ హరీష్ గారిని కానీ, లేదా మహా టీవీ వసంత్ గారిని కానీ, వారితో పాటు ఉన్నటువంటి కెమెరామెన్ని కానీ, వారి కారు డ్రైవర్ని కానీ చితక్కొట్టి ఈ రకమైన దాడి చేయడం అనేది ఇది అన్యాయమైనటువంటి, దాడి చేస్తే కనీసం ఖండించకపోవటం అనేది ఇది చాలా, మరి ఏం చెప్పాలి? అది సమాచార శాఖ మంత్రిగా నాకైతే మాటలు కూడా రావట్లేదు. అంటే సంఘాలు ఏమవుతున్నాయి అనేది అర్థం కాని పరిస్థితిగా చెప్తూ తప్పకుండా ఎవరైతే విలేకరుల మిత్రులు ఉన్నారో, హరీష్ గారు కానీ, వసంత్ గారు కానీ, దీప్తి గారు కానీ, మహా టీవీ వసంత్ గారు, ఎన్టీవీ హరీష్ గారు, టీవీ నైన్ దీప్తి గారు, వారికి అండగా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఉంటుంది అనేది మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీరు స్థైర్యాన్ని కోల్పోవద్దు. కొంతమంది విచక్షణ లేకుండా సభ్య సమాజంలో మనం మనుషులు అని కూడా మర్చిపోయి మీ మీద దాడి చేసినటువంటి, క్రూరంగా దాడి చేసినటువంటి వ్యక్తులకి మీద చర్యలు తీసుకుంటానికి ప్రభుత్వం మీకు అండగా ఉంటుందనేది కూడా ఆ విలేకరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ధైర్యాన్ని చెప్తూ ఇవాళ ఒక ఆడపిల్లని, ఒక ఆడపిల్ల విలేకరుగా పనిచేస్తుంటే ఆడపిల్లని క్రూరాతి క్రూరంగా కర్రలు పెట్టి కొడితే వారి పట్ల సానుభూతి చూపించకుండా
తండ్రి కొడుకులిద్దరూ తగుందనమ్మా అని చెప్పని కొట్టిన వారిని సమర్థిస్తూ మొన్న దెందులూరులో ఒక మహిళా అధికారిని కొట్టి దళితుల్ని అక్రమంగా హింసించి కనపడిన బలహీనంగా కనపడినటువంటి ప్రతి వ్యక్తిని దాడి చేసినటువంటి వ్యక్తి ఇంటికి వెళ్ళి నీ పందా బాగుంది కార్యకర్తలందరూ కూడా ఇతన్ని స్ఫూర్తిగా పనిచేయండి అని చెప్పని చెప్తే జరిగేటువంటి పరిణామాలే ఇవాళ టీవీ9 దీప్తి గారి మీద కానీ ఎన్టీవీ హరీష్ గారి మీద కానీ మహాటీవీ వసంత్ గారి మీద జరిగినటువంటి దాడి కేవలం చంద్రబాబు నాయుడు గారు చింతమనేని ప్రభాకర్ ఇంటికి వెళ్ళి మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా ఇదే స్ఫూర్తితో పనిచేయండి అని చెప్పని చెప్పిన మాట జరిగిన నష్టమే వల్ల జరిగిన నష్టమే ఈ దాడి అనేది కూడా చెప్తూ చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి ప్రవర్తనని ఖండిస్తూ ఇవాళ సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు చాలా మంది తెలుగుదేశం కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ వారు పోస్టులు పెడుతున్నారు ఒక విలేకరి పెయిడ్ ఆర్టిస్టులు అంది అందుకే కొట్టారని లేకపోతే మా ఉద్యమాన్ని సరిగ్గా చూపించట్లేదు టీవీ9 తెలుగుదేశానికి వ్యతిరేకంగా వార్తలు ప్రచారం చేస్తుంది మేము చెప్పినట్టు వార్తలు తూచా తప్పకుండా మొన్నటిదాకా ప్రచారం చేసింది ఇవాళ ప్రచురణ చేయటం లేదు ఇవాళ వాస్తవాలు చెప్తుంది నిన్నటిదాకా మేము వైసీపీని తిట్టమంటే తిట్టింది వైసీపీని పొడి చేయమంటే పొడి చేసింది టీవీ9 ఇవాళ మాత్రం న్యూట్రల్ గా వచ్చేసింది కాబట్టి అందుకు దాడి చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు అయితే మరి టీవీ5 ని ఏబిఎన్ ని ఇదే టీవీ9 ని వైసీపీ కార్యకర్తలు ఎప్పుడన్నా ముట్టుకున్నారా ఎంత వ్యక్తిత్వ హననం చేశారు ఎంత దాడి చేశారు వైసీపీ పార్టీ మీద కానీ ఎప్పుడన్నా టీవీ9 కెమెరాలు దొరికి లేదా ఏబిఎన్ కెమెరాలు దొరికి టీవీ5 కెమెరాలు దొరికి వెళ్ళిన పరిస్థితి లేదు కాబట్టి ఇటువంటి దుర్మార్గమైనటువంటి చర్యల్ని సమర్థించేటువంటి ప్రవర్తనని మానుకోమని చెప్పని వారందరికీ హితవు చెప్తూ అలాగే ఒక ఆయన ట్విట్టర్లో పెట్టాడు జగనన్న రైతుల మీద కేసులేనా నువ్వు రైతుల్ని ఇది రైతు ప్రభుత్వం అని చెప్పి మాట్లాడుతున్నాడు చాలా మాట్లాడుతున్నారు ఈయన అయ్యా మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మచిలీపట్నంలో 33,000 ఎకరాల అర్ధరాత్రి బలవంతో భూసేకరణ చేసి పోలీసులతో అధికారులతో గ్రామాల మీద దాడులు చేస్తే కొల్లు రవీంద్ర గారిని కొనకల నారాయణ గారిని కోన అనే గ్రామంలో నిలదీస్తే 78 మంది మీద కేసులు పెట్టారయ్యా 78 మంది మీద అలా కాకుండా సిపిఎం నాయకులు సిపిఐ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మరొక 7 కేసులు రైతులు ప్రతి కేసులో కూడా 60 నుంచి 70 మంది మీద మరొక 4 క్రైములు కట్టారు అన్ని 353లు ఇట్లాంటి హత్య చేయబోయారు లేదా దాడి చేశారనేటువంటి రైతులందరి మీద రైతులు ముద్దాయిలుగా ఉన్నారు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు సిపిఎం సిపిఐ రైతు కూలీ సంఘం నాయకులు ముద్దాయిలుగా ఉన్నారు మరి రైతులు దేనికి ఎవరి మీద దాడి చేయకుండా ఆ బ్యానర్లు దించి గ్రామ సభలో బ్యానర్నో కుర్చీనో పగలగొడితే మనుషులను ముట్టుకోకుండా మీరు కట్టినటువంటి ప్రభుత్వ బ్యానర్లను చింపితే ఈ రోజుకి వాయిదాలకు తిరుగుతున్నారు రైతులందరూ మరి మన ప్రభుత్వంలో ఏంటి ఇవాళ ఏం చేశారు ఇక్కడ సరుకు కర్రలు లేకపోతే బాదులు రాళ్లు తీసుకుని ఎంపడబడి కారుని చెత్త చెత్త కింద బదలు కొట్టి అలాగే మనుషుల్ని కొట్టి విలేకరులను కొట్టి నిజంగానే మీ పార్టీకి టీవీ9 మీద కోపం ఉంది స్టూడియోకి ఏమైనా దాడి చేయచ్చు కదా అందులో విలేకరులను కొట్టాల్సిన అవసరమే ఉంది విలేకరులకి టీవీ9 ఛానల్కి ఏంటి సంబంధం వాటాలు ఉన్నాయా విలేకరులకి మీ పార్టీకి వ్యతిరేకంగా ఒక ఛానల్ పనిచేస్తానని మీకు అనిపించింది మరి ఛానల్కి వెళ్ళాలి కానీ విలేకరులను కొడతారా దీన్ని సమర్థించుకుంటారా రైతులైతే కనుక నిజంగా విలేకరులను కొడతారా మీ ఇష్టం అదే చంద్రబాబు నాయుడు గారు బస్సు మీదకి ఒక రాయి వేస్తే అసలు ఏదో మామూలుగా భారతదేశం మీదకి పాకిస్తాన్ క్షిమ దాడి చేసినంత గొప్ప గోళ చేసిన పరిస్థితి మీరందరూ
చంద్రబాబు నాయుడు గారు బస్సులో వెళ్తుంటే అంట బస్సు మీద రాయబడిందంట, దానికి అసలు మామూలుగా అసలు అంతర్జాతీయ న్యాయస్థానం కేసులు పెట్టాలని చెప్పి మాట్లాడినటువంటి పెద్దలు నిజంగా రైతులు ఉద్యమం చేస్తే రైతులు శాంతియుతంగా చేస్తారు. నిజమైన రైతులైతే రైతు అనేవాడు ఎవడో కూడా ఒకరిని చంపాలని ఒకరిని కొట్టాలని కాలు చేయి ఎరగొట్టాలని చెప్పినా పొరపాటును కూడా రైతు జాతి ఆలోచన చేయదు. ఎందుకంటే మనిషి కష్టం తెలిసిన వాడు రైతు. మరి వీళ్ళందరూ ఎవరు, ఎవరు ప్రేరేపించబడ్డారు, ఎవరి చే ప్రేరేపించబడ్డారు? మరి మనుషులను కొడితే కారులు ధ్వంసం చేస్తే కేసులు కట్టక ఏమవుతాయి? మీ ప్రభుత్వంలో మరి కట్టకుండా ఉన్నారా? తప్పుడు కేసులు ఎన్ని కట్టారు? కానీ తప్పుడు కేసు కాదే, వీడియో సాక్ష్యాలు ఉన్నాయే,